ఇక్కడ దాకా వచ్చిండు, ఇక్కడ జాగలేదు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ దాకా వచ్చిండు మీదకి, నాకు ఇక్కడ ముందట జాగలేదు, నేను ఎటు పోవాలి, బస్సు ఎడుకు వెళ్ళిపోతుంది. ఈ బస్సులు ఇట్లా ఇది చూడండి, బస్సు ఇంకా సగం ఉంది, ఇక్కడ మీరు చూడచ్చు, చూడండి అక్కడ సిగ్నల్ పడింది, చూడండి ఎటు పోతాడు ఎట్లా పోతాడు, పీపీపీపీపీ అని ఆరన్ కొడుతుండు. సిటీ బస్ అట ఓపెన్ చేయాలి కదా, ఇప్పుడు పోని, అరే కొంచెం ఆగరు ఓపిక ఆగదు మొత్తానికి, ఇప్పుడు పోయి మాకు పని లేదా, లేకుంటే మేము అట్టి కూర్చుంటాం ఇక్కడ, ఎందో భయ్ అంత ఏం జరుగుతుంది, ఆగనే ఆగరు. ఈ కార్లు కూడా ఇంతే, ఎంత మాకు పోవాలని ఉంటుంది, మాకు పనులు ఉంటాయి, ఇరిటేషన్ తీసుకొస్తారు మొత్తం. అవర్ వన్ డే కోవిడ్ లైఫ్, ఎందుకంటే చూడాలి కదా మీరు కూడా, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కోవిడ్లో ఎలా ఉంటుంది అలా ఉంటుందని. బైక్ డ్రైవరు ఇప్పుడు నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది, పోయి ఏదైనా ఒక కూల్ డ్రింక్ తీసుకుందాం. ఎట్లా తీసుకుందాం అంటే చిల్లరతో తీసుకుందాం. చాలామంది ఒక ప్రశ్న అడిగారు మనల్ని, ఏంట్రా అంటే అన్న డెలివరీ బాయ్లో టిప్స్ దొరుకుతాయా, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డెలివరీ బాయ్లో టిప్స్ దొరుకుతాయా.
డెలివరీ బాయ్లో టిప్స్ ఖచ్చితంగా దొరుకుతాయండి. ఒకరోజు దొరకకపోవచ్చు కానీ సెకండ్ డే ఆల్మోస్ట్ దొరుకుతాయి ఖచ్చితంగా 100%. సో ఈ హాలిడే ఇన్ చాలా పెద్ద హోటల్, ఇది ఎక్కడుందో చెప్పండి కామెంట్ చేయండి కింద. సో ఇది వచ్చేసి సల్మియా బ్లాక్ 2లో ఉంది, సల్మియా బ్లాక్ 2. సో ఇది గల్ఫ్ రోడ్ అన్నమాట అంతా. సో ఇప్పుడు నేను ఎట్లా పోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి, నేను మీకు సీసీ అడిగి పెట్టుకుంటూ పోతా. నాకు తెలిసి ముందర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, నేను అద్దులే లోకల్ ఏరియా పెడతా. ఇప్పుడు హైవే రోడ్ అంటే మామూలుగా అందరికి తెలుసు. సో సింపుల్గా లోపల నుంచి పోదాం. అక్కడ ఒక రెడ్లో వెళ్ళిపోవాలి, రెడ్లో కాదు పోయేది ఎల్లోలో పోవాలి. వీడేమో మెల్లగా పోతుండు సారు లేడీస్. సో ఇదంతా బ్లాక్ 3 బ్లాక్ 2. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ బ్లాక్ 2 అయితే రైట్, సారీ లెఫ్ట్ బ్లాక్ 3 అయితే రైట్ బ్లాక్ 3. ఇలా రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి, ఇది ఒక విజ్ఞప్తి. కోవిడ్లో రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా వరకు యాక్సిడెంట్స్ అనేటివి అవుతుంటాయి. ఇప్పుడు ఈ స్టేట్ కంటే కొంచెం ముందు ఈ స్టేట్లో ఏదైతుందో బ్లాక్ 2 బ్లాక్ 3 మధ్య చాలా బస్సులు నడుస్తాయి, ఫుల్ పుష్కలమైన బస్సులు నడుస్తాయి. సో మీకు ఏ బస్ అన్నా పోవచ్చు. సో ముందర కనిపించేది వెరీ ఫేమస్ ఫుట్బాల్ స్పోర్టింగ్ క్లబ్, వెరీ ఫేమస్ ఫుట్బాల్ స్పోర్టింగ్ క్లబ్ అన్నమాట. సో ఇది బ్లాక్ 3లో ఉంది. దాని పక్కన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కెరీ 4 ఉంది. ఆ కెరీ 4లో చాలా ముఖ్యమైనటువంటి థింగ్స్ ఏంట్రా అంటే, కింద అంటే బేస్మెంట్ ఫ్లోర్లో ఇది సిటీ బస్ అండి, ఇది సిటీ బస్ అంటే సింగిల్ బస్సు, ముందర పోతుంది డబుల్ బస్సు. దాన్ని కూడా మనం రీచ్ అయితే చూపెడతాం మీకు. అయితే అందులో వాటర్ ఆఫర్ ఎక్కువగా ఉంటుందండి, 250 ఫిల్స్కి వాటర్ తాపకొట్టు ఉండనే ఉంటుంది ఎప్పుడు, నిమిషానికి ఒకటి. సో అట్లానమాట. సో అదలా ఉంటే ఇగో మీ దగ్గరికి వచ్చిన చూడండి, ఇది డబల్ డెక్ బస్ అండి. మామూలుగా చాలామంది డబల్ డెక్ బస్సులో ఎక్కుతారు, మన కోవిడ్లో బస్ నాకంటే కారు ఉందనుకోండి, నేను ఎప్పుడో వచ్చినప్పుడు ఎక్కిన, మళ్ళీ ఇప్పటికి ఎక్కలేదు. ఇది ఒక రౌండ్ అప్ బోర్డు, ఇది బ్లాక్ 4 బ్లాక్ 2 బ్లాక్ 5 బ్లాక్ 3కి మధ్యలో ఉంది. సో సీదా వెళ్ళిపోతే మొగిరా స్టేట్ అనేది అనుకోతాం. సో ఇప్పుడు నేను సీదా ఎందుకు పోతా పోను, ఇక్కడ ఎన్బికే బ్యాంకు కొన్ని బ్యాంకులు ఉన్నాయి. తర్వాత ఇగో ఇది నేను చెప్పిన చూడండి ఫుట్బాల్ స్పోర్టింగ్ క్లబ్ అని ఇది. తర్వాత ఇగో ఇక్కడ ఇది కెరీ 4 అండి, ఇది కెరీ 4. తర్వాత ఇది అక్మా టవర్ అని ఒక పెద్ద బిల్డింగ్. ఇంకా ముందరికి పోదాం, ఇక్కడ లెఫ్ట్ నుంచి పోదాం మనం, ఎందుకంటే ఇక్కడ ఒకటి పెట్రోల్ పంప్ ఉంది, ఇక్కడ ఒకటి పెట్రోల్ పంపు. తర్వాత వచ్చేసి చూడండి పెట్రోల్ పంపు ఫుల్ బిజీ. ఒకటి ఇక్కడ మక్ఫర్ అంటారు, ఇక్కడ మామూలుగా మన పోలీస్ స్టేషన్ అంటారు, ఇదైతే మక్ఫరు చూడండి సల్మియా పోలీస్ స్టేషన్. ఇది వచ్చేసి మనకు బ్లాక్ 5లో ఉంది, బ్లాక్ 5లో ఇది పోలీస్ స్టేషన్ బ్లాక్ 5లో ఉంది. సో ఇక్కడ కనిపించే కార్లన్నీ కనిపించినాయి కదా, అవన్నీ కూడా యాక్సిడెంట్ కార్స్, అట్లా యాక్సిడెంట్ అయిన కార్లన్నీ అక్కడ పెట్టారన్నమాట. ఇంకా ఇక్కడ యాక్సిడెంట్ గురించి మాట్లాడితే వెనక నుంచి ఎవరు గుద్దితే వాళ్ళదే తప్పండి, వెనక నుంచి ఎవరు గుద్దితే వాళ్ళదే తప్పు. పోలీస్కి 20 కేడీ అవుతాయి. తర్వాత ఇప్పుడు నా విషయానికి వస్తే మాకు జేఎన్కి వెళ్తాం. సో జేఎన్కి వెళ్తే వాళ్ళు వచ్చేసి 25 కేడీ తీసుకుంటారు ఫైల్ తయారు చేయాలని. సో ఆ 25 కేడీ ఖర్చు అవుతుందో కాదో కానీ చిన్న యాక్సిడెంట్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు ఇక అంతే, ఎందుకంటే నేను 2-3 సార్లు కట్టిన. సో దీన్ని ఫుర్క్ తాత్ అంటారు అరబ్బీలో, మనమైతే యూటర్న్ అంటాం ఇంగ్లీష్లో. ఇక మన వాళ్ళు అయితే వేరే వేరే భాషలు వేరే వేరే లాంగ్వేజ్లు. సో చూశారు కదా ఇది. సో ఎందుకంటే నా లైఫ్లో ఒకరోజు కోవిడ్లో ఏం జరుగుద్ది అని పెట్టాలనుకున్నాను అందుకే. అదే రోజు
డెలివరీ కదా నాది, డెలివరీలు చాలా తక్కువగా ఉన్నాయి, డెలివరీలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఏం పర్వాలేదు, మంచి ఫ్రీ టైం దొరికింది అన్నట్టు, అందుకే నేను నిదానంగా పోతుండగా. సో ఏం చేసినా తెలుగు ప్రజల కోసమే. ఇక బస్ స్టాప్ ఇది, ఇక్కడికి వెళ్ళి బస్సులు పోతాయి, సీసాయి నుంచి కూడా బస్సులు పోతాయి. ఇక్కడ ఒక క్లిప్ పెట్టాలి, ఇంత చేతిలో పట్టుకోవడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇటు పోతే ఇంటర్నేషనల్ హాస్పిటల్ 5th రోడ్ కోసం, కానీ ఇప్పుడు మనం 5th రోడ్కి పోయే అవసరం లేదు. 5th రోడ్ పోవాలంటే 5, 6 మధ్యలోకి వెళ్ళి పోవాలి, అటు పోతాం. లేకుంటే ఈ రోడ్ పోటీ పోయినా గల్ఫ్ రోడ్కి పోతాం. మీరు ఏమి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్న కూడా కొంచెం బండ్లు చూసుకొని నడపాలి, ఎందుకంటే ముందర పోయేటోళ్ళు సడన్గా పోయి బ్రేక్ ఎత్తారు, అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట. నేను అనుకున్నది ఏంటంటే బండి నడుపుతా కదా ఫ్రెండ్స్, బండి నడిపినప్పుడు మనకు బ్లాగ్స్ చేయడం అయితేనే చాలా బాగుంటుందని నేను ఒకటి అనుకున్నాను, అందుకే బ్లాగ్స్ చేస్తున్నా. చూడండి ఇలా ఇలా ఇట్లా వేస్తారన్నట్టు సడన్గా బ్రేకులు. సో సడన్గా బ్రేకులు వేస్తే మనం పోయి వేసినాం అనుకో, అప్పుడు తప్పే పరిదిరా అంటే బ్రేక్ వేసిండు, ఇప్పుడు బ్రేక్ వేసిండు సార్ అంటే మాత్రం వినరు. బ్రేక్ వేస్తే నువ్వు చూసుకోవద్దా, ఇక్కడ ముందర వ్యక్తి అపాయంలో ఉంటే బ్రేక్ వేసిండు నువ్వు చూసుకోవద్దా అని చెప్పి మనల్ని అంటారు. సో అందుకని ఫ్రెండ్స్ మనం చూసుకొని పోయింది బెటర్. అట్లా ఈ ఇది వచ్చేసి సిటీ సెంటర్ ఫ్రెండ్స్, ఇది బ్లాక్ 8 అంటారు, సిటీ సెంటర్ బ్లాక్ 8లో ఉంది. సో ఇది జవ్వత్ రౌండబోర్డ్కి, జవ్వత్ రౌండబోర్డ్కి పక్కన ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక మక్ఫర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఆఫీస్ ఉంటుంది, చూడండి సిటీ సెంటర్. సో నేను పనిచేసేది ఇక్కడే అనుకోండి. తర్వాత పోతే ఇగో ఇక్కడ కనిపించేది ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడికే పోవాలి, ఎందుకంటే నేను ఎప్పుడైనా బండి ఇక్కడే పెడతా కాబట్టి, బండి ఇక్కడే పెడతానండి. మా కంపెనీ కొంచెం తేడాలండి, మా కంపెనీ పార్కింగ్ ఇవ్వదు, మళ్ళీ పోలీసులు ఫైన్లు పడ్డాయి అనుకోండి మనమే కట్టాలి. ఆ టిప్పులు దొరికితే దొరికే తెలియదు, కానీ ఆ వచ్చే డబ్బు, ఆ ఓవర్ టైము, ప్రతీదీ సంకరాకపోతుంది. మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఓకే డైలీ ఇదే ప్రాసెస్ బ్రో ఫ్రెండ్స్, రోజు ఇదే ప్రాసెస్. ఇక్కడికి రావాలి, బండి పెట్టాలి, ఆర్డర్ తీసుకోవాలి. అక్కడ బెస్టో కూడా ఉంది, సో చూస్తున్నారా అక్కడ బెస్టో ఉంది, బులివార్డ్ ఉంది ఆ పక్కన. నేను మళ్ళీ ఇంకోటి పెడతాలేండి, చూడండి బండి పెట్టడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటారు, ఈడ పక్కకు బండి పెట్టనియ్యారు, అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి ఇలా వచ్చి ఇలా రివర్స్ తీసుకొని ఇట్లా రోజు ఇదే పని, బండి పార్క్ చేసి ఏసీ బంద్ చేసి తలపై దింపి ఇట్లా పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఇక్కడికి వెళ్ళి కసా భయ్
ఇలా నడిచి ఎక్కడ దాకా పోతాం, ఎక్కడ దాకా పోతానో చూడండి. ఇక మళ్ళీ ఇంత దూరం నుంచి పోయి ఇంత కష్టపడితే లాభం ఏం లేదు. అక్కడ పార్కింగ్ లేదు. ఇక్కడికైనా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా వినండి మీరు. మనిషికి ఫ్యూచర్లో ఇది ఇదంతా ఏం బిల్డింగ్ అనుకుంటారు, ఇదంతా పార్కింగ్ బిల్డింగ్. కిందికి వెళ్ళి మీ దాకా ఫ్రీ పార్కింగ్ కూడా కాదు, బిల్లు టోకెన్. వన్ డే లైఫ్ మొత్తం 20 మినిట్స్లో మీకు పెడతా, ఎందుకంటే మళ్ళీ పెద్దగా అవుతుంది వీడియో. ఇక్కడ చెప్తాను కదా, ఈ ఇక్కడ బండి పార్క్, ఇది కార్ పార్కింగ్ కాదు, ఇది ఇది వచ్చేసి బస్ పార్కింగ్. సో ఇక్కడ పార్కింగ్ చేస్తే 5 కేడీలు ఫైన్ ఇవి ఇట్లా పార్కింగ్ చేస్తే. తర్వాత ఇగో ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్, ఈ రోడ్డు మీద పార్కింగ్ చేస్తే 10 కేడీలు తీసుకుంటుంది. 10 కేడీలు అంటే పార్క్ టు పార్క్ ప్యాసింజర్ పార్కింగ్ అటు ఇది. సో ఇట్లా పెడితేనట 10 కేడీలు చూడండి, బస్ పార్కింగ్ ఇది అట్లా. అంటే ఇట్లా పక్క పంటి పార్కింగ్ ఎక్కడ కూడా మీరు వేయకండి. ఇట్లా పార్కింగ్ చేస్తే నాకు అక్కడ 10 5+5 వాడింది ఒకసారి, ఇదే ప్లేస్లో అంటే ఇక్కడ కాదు అక్కడ ముందట. ఎందుకంటే నేను డెలివరీ చేస్తా కదా, ఆర్డర్ తీసుకుందామని నేను అటు పోయినా వచ్చేసరికి ఇటు నాకు పడింది ఫైన్ గట్టిగా. సో అట్లా అందుకే మీకు చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో మీరు పార్క్ చేయకండి ఎక్కడ కూడా. ఎప్పుడైనా పార్క్ చేసి పోకండి, తొక్క లేట్ అయితే లేట్ అవుతుంది కానీ అట్లా. ఇదే మన మతం, ఇక లోపలికి, ఇది సిటీ సెంటర్ లోపలికి. ఇది లోపల. ఓకే ఫ్రెండ్స్, వీడియో పెద్దగా అవుతుంది, ఉంటామరే.